విద్యార్థులారా, మనం పోషణ పాఠ్యాంశాన్ని పూర్తి చేసాం కదా. ఈ పాఠ్యాంశంలోని ముఖ్యాంశాలన్నింటినీ ఒకసారి పునఃసమీక్ష చేద్దాం. జీవరాశులలో పోషణ స్వయం పోషణ పరపోషణ అనే విధానంలో జరుగుతుంది. స్వయం పోషకాలు తమ ఆహారాన్ని తమంతట తామే తయారు చేసుకుంటాయి. కిరణజలి సమీక్రియ, పతహరితం కలిగిన ఆకుపచ్చని మొక్కలు సూర్యరశ్మి సమక్షంలో కార్బన్ డైఆక్సైడ్ని నీటిని గ్రహించి పిండి పదార్థాన్ని తయారు చేస్తాయి. ఆక్సిజన్ని నీటిని విడుదల చేస్తాయి. దీనిని 6CO2+12H2O గివ్స్ రైజ్ టు 6H12O6+6H2O+6O2గా రాస్తారు. ఈ సమీకరణంలోని కార్బన్ డైఆక్సైడ్, నీరు, పత్రహరితము, సూర్యరశ్మిలని కిరణజలి సమీక్రియ యొక్క కారకాలుగా భావిస్తారు. పిండి పదార్థము మరియు నీరు ఆక్సిజన్లను ఉత్పన్నాలుగా చెప్తాము. కిరణజలి సమీక్రియ ఆకుపచ్చని మొక్కలలో, పత్రాలలో, హరిత రేణువులు అనే ప్రత్యేక కణాంగాల్లో జరుగుతుంది. హరిత రేణువుల లోపల తైలకాండ దంతరలను గ్రాణ అంటారు. గ్రాణ పైన క్లోరోఫిల్ ఏ నీలి ఆకుపచ్చ వర్ణంలో, క్లోరోఫిల్ బి పసుపు ఆకుపచ్చ వర్ణంలో ఉండి కాంతి శోషక సముదాయాలను ఏర్పరచేసి కాంతి శక్తిని గ్రహిస్తాయి. క్లోరోప్లాస్ట్ లోపల టైలకాండ చుట్టూ ఉండే రంగులేని చిక్కని పదార్థాన్ని స్ట్రోమా అంటాము లేదా అవర్ణిక అంటాము. దీనిలో గ్లూకోజ్ సంశ్లేషణ జరుగుతుంది. కిరణజలి సమీక్రియ యాంత్రికాన్ని మనం పరిశీలించినప్పుడు కాంతి చర్యలు, నిష్కాంతి చర్యలు అనే దశలు కనిపిస్తాయి. కాంతి చర్యలు క్లోరోప్లాస్ట్లోని థైలకాయిడ్ల మీద జరుగుతాయి. క్లోరోఫిల్లను కాంతికి కనిపించినప్పుడు ఉత్తేజితం చెంది నీటి అణువును విచ్ఛిన్నం చేసి ఆక్సిజన్ విడుదల చేస్తుంది. ఈ చర్యలో ఏటీపీ, NADPH2లు గ్రాహక శక్తిగా విడుదలవుతాయి. నిష్కాంతి చర్యలు క్లోరోప్లాస్ట్లోని స్ట్రోమాలో జరుగుతాయి. NADPH2లోని H+ అయాను ఏటీపీలోని శక్తిని గ్రహించి కార్బన్ డైఆక్సైడ్ని గ్లూకోజ్గా సంశ్లేషణం చేస్తుంది. ఈ విధంగా ఏర్పడిన గ్లూకోజ్ పిండి పదార్థంగా మారి ఈ భూమి మీద ఉన్న సర్వజీవులకు ఆహారాన్ని అందిస్తుంది. పరపోషణలో పూర్తిక ఆహార పోషణ, పరాణజీవ పోషణ, జాంతో పోషణ అనే విధానాలను మన పాఠ్యాంశంలో వివరించడం జరిగింది. పరపోషకాలు తమ ఆహారాన్ని తాము సొంతంగా తయారు చేసుకోలేవు. పుట్టగొడుగులు, ఈస్టులు వంటి జీవరాశులు తమ ఆహారాన్ని తమ శరీరానికి వెలుపల అనేక సూక్ష్మ అణువులుగా విడదోసి శోషించుకునే విధానాన్ని పూర్తికాహార పోషణ అంటాము. కసుకుట, జలగ, బద్దె పురుగు వంటి జీవరాశులు ఆహారం కోసం అతిథి శరీరంపై ఆధారపడి ఉండడాన్ని పరాణ పోషణ అంటాము. పక్షులు, మానవులు వంటి ఇతర జీవరాశులు తమ ఆహారాన్ని మొత్తంగా అంతర్గ్రహణం చేసి తమ శరీరం లోపల అనేక సూక్ష్మాణువులుగా విడగొట్టి శోషించుకునే విధానాన్ని జాంత పోషణ అంటాము. అమీబా పారాగ్రీషియంలలో అతి సరళంగా ఆహారక్తిగా ప్రారంభమైన ఆహార వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ మానవునిలో అత్యంత సంక్లిష్టంగా రూపొందింది. మానవుని ఆహారనాలు నోటి నుంచి పాయు వరకు ఉన్న ఒక పొడవైన గొట్టం. ఈ గొట్టంలో ఎంజైమ్ల సహాయంతో ఆహార పదార్థాలు స్థూల అణువుల నుంచి సూక్ష్మ అణువులుగా విభజన చెందడాన్ని జీర్ణక్రియ అంటాం. మానవునిలో జీర్ణక్రియ నోటిలో ప్రారంభమవుతుంది. నోటిలో 3 జత్ల లాలజల గ్రంథులు లాలజలాన్ని స్రవిస్తాయి. ఈ లాలజలంలోని టైలిన్ అనే ఎంజైమ్ కార్బోహైడ్రేట్లను మాల్టోస్ చక్కెరలుగా మారుస్తుంది. నోటిలో బాలస్ అనే ముద్దగా మార్చబడిన ఆహారం ఆహార వాహిక గుండా పెరిస్టాల్టిక్ చలనాల ద్వారా జీర్ణాశయాన్ని చేరుతుంది. జీర్ణాశయంలోని జఠర గ్రంథులు జఠర రసాన్ని స్రవిస్తాయి. జఠర రసంలోని హైడ్రోక్లోరిక్ ఆమ్లం, పెప్సిన్ అనే ఎంజైము ఆహారాన్ని కైమ్ అనే అర్ధగనిస్థితికి మారుస్తాయి. పెప్సిన్ ప్రోటీన్లను పెప్టోన్లుగా మారుస్తుంది. ఆహార వాహికలో అత్యంత పొడవైన భాగం చిన్నప్రేగు. చిన్నప్రేగు మొదటి భాగాన్ని ఆంత్రమూలం అంటాము. ఆంత్రమూలంలోకి కాలేయం నుంచి పైచరసం, క్లోమం నుంచి క్లోమరసం స్రవించబడతాయి. పైచరసం ఆహారంలోని కొవ్వులపై పనిచేసి వాటిని ఎమల్సీకరణం చేస్తుంది. క్లోమంలోని టైలిన్ లేదా అమైలేజ్ అనే ఎంజైమ్ కార్బోహైడ్రేట్లను చక్కెరలుగా మారుస్తుంది. ట్రిప్సిన్ ప్రోటీన్లను పెప్టోన్లు, పాలీపెప్టోన్లుగా మారుస్తుంది.
లైపేజ్ కొవ్వులను అమైనో ఆమ్లాలుగా మారుస్తుంది. చిన్నపేగులోని ఆంత్ర గ్రంథులు ఆంత్ర రసాన్ని స్రవిస్తాయి. ఆంత్ర రసంలోని పెప్టిడేజెస్ అనే ఎంజైము పెప్టోన్లను అమైనో ఆమ్లాలుగా మారుస్తుంది. సుక్రేజ్ అనే ఎంజైము సుక్రోజ్ను గ్లూకోజ్గా మారుస్తుంది. ఈ విధంగా బాగా జీర్ణమైన మన చిన్నపేగులోని ఆహారం రక్తంలోనికి స్వీకరించబడడాన్ని శోషణ అంటాము. మన చిన్నపేగుల్లోని వేళ్ల వంటి ఆంత్ర చోషకాలు ఈ శోషణ సామర్థ్యాన్ని విపరీతంగా పెంచుతాయి. మనం తీసుకునే ఆహారంలో తగినంత పోషకాలు ఉన్నప్పుడు మనం ఆరోగ్యవంతులుగా ఉంటాం. లేనట్టయితే మనకి క్వాషియర్క మెరాస్మస్ వంటి పోషకాహార లోప సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. విటమిన్లు మనం తీసుకునే ఆహారంలో అతి తక్కువ మొత్తంలో ఉండే సూక్ష్మ పోషకాలు. ఈ విటమిన్లు మనకి ఆహారం ద్వారా లభించవచ్చు, లేదా మన ఆహార నాళంలోని కొన్ని సూక్ష్మ బ్యాక్టీరియాలు వాటిని తయారు చేయవచ్చు. ఈ విటమిన్లు నీటిలో కరిగే బిసి లేదా కొవ్వులలో కరిగే ఏడిఈకే అనే విధంగా ఉంటాయి. విటమిన్లు పరిపూర్ణంగా ఉన్న ఆహారాన్ని తీసుకున్నట్టయితే విటమిన్ సంబంధ లోప వ్యాధులు మనకి సంక్రమిస్తాయి. కాబట్టి మనం సంపూర్ణ ఆహారాన్ని తీసుకుని ఆరోగ్యవంతులుగా ఉండాలని ఈ పాఠంలో మనం నేర్చుకోవడం జరిగింది.